తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కొందరు అధికార పార్టీ నేతలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారంటూ అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు మంత్రి. టీఆర్ఎస్లో టికెట్ల లొల్లి మరింత ముదిరింది. మేడ్చల పరిధిలోని మున్సిపాలిటీలలో టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు టీఆర్ఎస్ నేత రాపూలు రాములు. ఒక్కొక్కరు నుంచి 50 నుంచి 80 లక్షల రూపాయలు దండుకొని బీ ఫామ్లు ఇచ్చారని తెలిపారు. ఖర్చు పెట్టండి, నేను గెలిపించాలి. మరి మా అల్లుడు 80 కోట్లు పెట్టి ఓడిపోయింది, ఎక్కడి నుంచి కవర్ అవుతుంది నాకు? వాళ్ళు అల్లుడు తిరుగుతారు, అన్ఆఫీషియల్గా ఆయన అల్లుడు తిరుగుతారు, ఆయన కొడుకులు తిరుగుతారు, ఆయన కోడళ్ళు తిరుగుతారు. వీళ్ళంతా ఎందుకండి? పొద్దున కూడా ఇక్కడికి వచ్చిన భద్రారెడ్డి కొడుకుడు డాక్టర్, ఆయన ఆయన మీడియాలో వస్తుంటే మీడియా వాళ్ళని పిలిపించి మీకు ఏమన్నా ఇస్తా అంటే మీరు ఆయన వైరల్ చేయకండి అంటే మీడియాని కూడా గొంతు నొక్కడానికి ఆయన ప్రయత్నం చేస్తారు, వాళ్ళ అధికారాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు రాపూలు రాములు. అయితే కేవలం ఆరోపణలు చేసి ఊరుకోలేదతను. మంత్రి ఫోన్లో మాట్లాడి డబ్బులు డిమాండ్ చేశారంటూ సంభాషణల ఆడియో క్లిప్పులను కూడా విడుదల చేశారు. టికెట్ కోసం కేసీఆర్ దగ్గరికి ఏంటి దాని పోయి చెప్తా చెప్పానా చెప్తా నేను ఆల్రెడీ పళ్ళ రాసేటు జరగాలని పోతున్నా, రేపు ఎల్లుండో నీ పైసలు అడిగిన రికార్డులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సరేనా? వీడియోలు ఉన్నాయి, వీడియో మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటావు, యాక్షన్ చేస్తావు, పోలీసులు పట్టిస్తావు, నా మీద నిఘా పెడతావు అని నాకు తెలుసు. సరేనా? నేను నీకు చేసిన దానికి జైలుకి పోవడానికి సిద్ధం, నా ప్రాణం మీద. రాపూలు రాములు చేస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి మల్లారెడ్డి. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదన్నారు. అంతేకాదు దారిని పోయే దానయ్య ఎవరు ఆరోపణలు చేస్తే దానికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్లకే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామన్నారు ఆయన. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలు బయట పెట్టాలన్నారు. ఎప్పుడు వచ్చారు? మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చారు. నేను మొదటిసారి ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, మంచి కష్టపడుతున్నా. మా సీఎం కేసీఆర్ గారు ఆయన పేరు నిలబెడుతున్నా, ఆయన నమ్మి నాకు మినిస్ట్రీ పదవి ఇచ్చిండు. ఇక్కడ ఎమ్మెల్యే అయినా అందరినీ కలుపుకొని పోతున్నా. మీరు చూస్తున్నారు కదా, ప్రజలందరినీ ఎట్లా పని చేపించినా, మా నాయకులతో ఎట్లా పని చేపించినా. పనితనం చూసే కేసీఆర్ తనకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారంటున్నారు మల్లారెడ్డి. తన అభివృద్ధి చూసి ఓర్వలేక కొందరు అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మంత్రి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల వ్యవహారం టీఆర్ఎస్కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రెబల్స్ ఎన్నికల బరిలో ఉన్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ కొందరు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టికెట్ల కోసం డబ్బులు వసూలు చేశారంటూ ఓ మంత్రిపై ఆరోపణలు రావడం పార్టీలో మరింత కాకరాజేస్తోంది.